రైతు భరోసా పథకంపై టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని సీఎం జగన్ వక్ర భాష్యం చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీల విషయంలో జగన్ మాట తప్పారు, మడమ తిప్పనన్నారు. ఈ ప్రభుత్వం రైతుల్లో కూడా కులాల ప్రస్తావన తీసుకొచ్చిందని విమర్శించారు. రైతులను కూడా కులాల పేరిట విభజించిన ఘన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని ఆరోపించారు. రైతు భరోసా నిబంధనలు విస్తుగొలుపుతున్నాయని, పొంతన లేకుండా ఉన్నాయని విమర్శించారు. రైతు భరోసా విధి విధానాలు చూస్తే వైఎస్ఆర్ ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. వచ్చిన తర్వాత వైకాపా ప్రభుత్వం వారి యొక్క హామీకి ఎన్నో వక్ర భాషలు పలికి ఇవాళ ఏదైతే రైతాంగానికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో దానిలో మాట తప్పారు, మడమ తిప్పారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల ముందే, మరి ఈ ప్రభుత్వం రాకముందే గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలను కూడా తమ ఖాతాలో వేసుకొని ఇవాళ ఈ ప్రభుత్వం మేము 6,500 రూపాయలు ఇస్తాం, 12,500 రూపాయలు కాదు అని చెప్పటం మరి రైతులను మోసగించటం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరు చూస్తే ఒక్కసారి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో జీవో నెంబర్ 96 తీసుకొచ్చారు. ఆ జీవో నెంబర్ 96లో నిజంగా ఇది రైతు భరోసా కాదు, రైతుకి భారం కలుగుతూ ఉంది. భారమే కాదు, రైతాంగాన్ని నిరాశ నిస్పృహలతో ఈ